చేసుకోవడం కాదు. రాధా బాబు మా కుటుంబ సభ్యులు, మేము రాధా కుటుంబ సభ్యులు, నేను ఓన్ చేసుకోలేండి. రంగా రాధాబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను తెలుగుదేశం పార్టీ. నేను రాధా కలిసి ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొలేదా, మేము కలిసి తిరగలేదా, నేను ఎక్కడ కూడా రాధాబాబుతో కలిసి రంగగారి విగ్రహించడానికి నేను వెళ్ళలేదా. ఇవన్నీ పట్టించుకుంటే మన చాలా టీడీ దాంట్లో టీడీ వస్తాడు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి తెలుస్తాను. ఇదంటే నా క్లాస్ టికెట్ తమాషాలు చేస్తున్నా, పిచ్చకథలు చేస్తున్నావు, ఏమనుకున్నావు, పార్టీ అనుకున్నావు, నేను బ్రిక్స్ పెడతాను, బ్రిక్స్ పూజ చేస్తావా, తొక్కా తోటకూరని క్లాస్ టికెట్. మా వాళ్ళు అన్నారు ఎందుకని, నేను 4 ఏళ్ళు తర్వాత మా టీడీ వస్తాడు, ఇవన్నీ మనకి చూస్తాడు కానీ పిచ్చకథలు చేయాలి. నేను చాలా మంది చెప్పి నేను కంటిన్యూ చేశా. ఎవడన్నా అమ్మాయిలు ఉంటే ఆగిపోతే ఆగిపోయి తొలగ పూజ జరగమంటాడు. మళ్ళీ ఇక్కడ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము రంగా గారు మాకు ఆదర్శ పాయింట్. రంగా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూల సిద్ధాంతం ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, రంగా గారు బతుకుండా కానీ చనిపోయినప్పటికీ కానీ ఎప్పుడైనా కూడా ఆ కుటుంబంతో పాటు ఉన్నాడు. ఆయన చేయవలసి ఉన్నా కూడా విజయవాడలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా రంగా గారి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చేవాడు. దీంట్లో డిస్ప్యూట్ లేదు కదా, మీ ఆంధ్రజ్యోతికి ఉందా ఉందా ఉండదు, మన ఈనాడుకు ఉందా, ఏబిఎన్కు ఉందా, ఫైవ్కు ఉందా, సీలకు అతీతం. రాధాబాబు కూడా అదే చెప్తున్నాడు, రంగా గారి విగ్రహాన్ని జయించి వచ్చాక టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా మాకు అభిమానంతో రంగా గారి బొమ్మ పెట్టి చేసుకుంటాము అని చెప్తే దానికి నేను అభ్యంతరం పెట్టను. ఏ పార్టీ అన్నది నేను చూడను. రంగా గారి విగ్రహావిష్కరణ జరిగితే నన్ను ఆహ్వానిస్తే నేను వెళతాను అని రాధాబాబే చెప్తున్నాడు. మీకెందుకు బాధ, జ్యోతి రాధాకృష్ణ గారికి ఎందుకు బాధ, రామోజీ గారికి ఎందుకు బాధ, కేఆర్ నాయుడు గారికి ఎందుకు బాధ? మేము 4 విగ్రహాలకు వెళ్ళి దండలేస్తున్నామా, లేకపోతే వర్ధం చేసినట్టు చేస్తున్నా? పండక్కే గురువారి జామ కోలుకున్న బట్టలు కూడా పొత్తుకెళ్ళారు. రంగారెడ్డి నీ షాపే కదా తగలేసింది, నీళ్ళే కదా తగలేదు, బూట్లు ఆడడానికి వచ్చేసావా రాజకీయం కోసం? చంద్రబాబు గారికి బుద్ధి లేదా అని అడిగాడంట. అడిగి జనాన్ని పోగేసుకుని ఇలా నా కొడక చూసుకుందాం, చేసుకుందాం, కాసుకుందాం అన్నాడు. మీరు పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అడిగేదో పబ్లిసిటీ దొరికింది. మీరు ఎక్కువ వచ్చేసారు గడ్డన్యాన్ని అని చెప్పి ఈనాడు ఏపీ అని జ్యోతి మీకు ఒక వార్త దొరికింది. ఎరగోడి వేసారు తెల్లని పట్టి ఆడు ఒక 50 పళ్ళు వేసుకుని ఊరు వెళ్తున్నాడు. దాన్ని ఒక 5 వేల పళ్ళు మళ్ళీ కొట్టండి సాయంత్రానికి. ఇది నిన్న జరిగిన సాయంత్రం, నిన్న సాయంత్రం జరిగింది ఒక కామెడీ ఎపిసోడ్. ఎవడన్నా ఫోన్ చేసి నేను చంపేస్తాను ఉండమని చూస్తాడు, రాగదగ్గర రంగగారికి చెప్పారా అప్పుడే కూర్చున్నాను తెల్లారు చంపేస్తామని. ఎవడన్నా చంపేవాడు చూస్తాడా? ఏదో అయ్యప్ప మాలో పాల క్యాన్ పేపర్ బాయిల్ అవ్వడం కోటు కొడుతాడు. ఎవడన్నా ఫోన్ చేసి నేను చంపేస్తాను, నువ్వు అక్కడే ఉండు, ఒక 3 గంటలు ఆగిపోతామని చూస్తారా? మీరు ఛానల్ చూపించుకుంటే చూపించుకోండి, గంటకు డిబేట్ పెట్టి మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి. ప్రజలు నమ్ముతాం, దేవుడు నమ్ముతాం. ప్రజలు అవకాశం ఇస్తే, దేవుడు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం, ప్రజల అవసరాలు తీరుస్తాం. మాకు ఆ నమ్మకం ఉంది. మాకు ఏ పార్టీలో ఎలయన్స్ అవసరంగా ఎవడ బూట్లో నాకం సంకేశ్ నాయుడు ఫోటోలు పెట్టుకుని దండలయ్యాం. దట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక పోరాట యోధుడు సోనియా గాంధీని ఆపాలని అన్నాడు. వీళ్ళంతా బచ్చగాడు ఆడిపాళ్ళు ఈడిపాళ్ళు పడుతుంది, దేహి భిక్షాన్ చేయి అని చెప్పి ఆ బొమ్మలకు దండలేసి అడుక్కుంటామా? ఇంటికి తిరిగి పనికి మారినటువంటి 10 ఓట్లు లేనటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేస్తామని చెప్పి వచ్చామో, ఎన్ని చేశామో? మీరు మీకు నచ్చితే, మీకు అవకాశం ఇస్తే మాకు ఓటు వేయండి, మళ్ళీ మమ్మల్ని అధికారంలో పెట్టండి, లేదా తీసి పక్కన పారేయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. రాజ్రపోటి రామోజీ గారి దగ్గర, తెల్లారుజామునేని రాధాకృష్ణ గారి దగ్గర,
మిత్తమాచారం బిఆర్ఆర్ జరిగింది, కాలు దగ్గర కూర్చునే కొద్దిగా వెళ్తే కొద్దిగా వెళ్తే నాటి పట్టిన నీళ్లు పట్టిన ఏంటి అందరినీ పట్టుకో జాకెట్ కత్తిలు మోగలేదు ఏంటి లేదు. రంగాన్ని ఓన్ చేసుకోవడం ఇంకా పిచ్చి ప్రయత్నం మీరు చేస్తారు, తండ్రి నా కొడుకులు చేస్తే ఓన్ చేసుకోవటం. రంగా గారికి రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వ్యక్తి. రంగా గారిని నేను శాసన సభ్యుడు ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన కానీ ఆయన ఫోటో పెట్టి ఆయన కుటుంబ సభ్యులతో తిరిగేటువంటి నేను కూడా ఓన్ చేసుకోవటం. వాళ్ళు కొత్తగా ఎవడన్నా బొప్పు నా కొడుకులు ఫోటోలు పెట్టిన దాని లేకుంటే వాళ్ళని అడగండి. రంగా గారు మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పాడా, లేదా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పాడా? ఆయన చెప్పినటువంటి మ్యాటర్ ఉంది కదా, ఆయన అభిమానులు చెప్పిన ఇవన్నీ పిచ్చి కోసంలో పిచ్చి ప్రయత్నాలు రాధాకృష్ణ గారు చేసి చేసి రామయ్య గారు చేసి చేసి బీఆర్ నాయుడు గారు చేసి ఏ చంద్రబాబు తీసేసి ఏమన్నా పెట్టుకోండి, ఈయన ఎత్తలేదు సావాలేదు అయిపోయి ఆజీబాస్ వచ్చి మా ఏం చెప్పారు సైకిల్ వద్దు అంటాడు, మళ్ళీ సారీ సారీ అంటాడు, మళ్ళీ సైకిల్ పోవాలి అంటాడు, మళ్ళీ సారీ సారీ అంటాడు. ఈ అల్లి మాస వచ్చి మైండ్ పని చేయడం కొడుకుని చెప్పి పెట్టి ఏం చేస్తారు ఏమన్నా పెట్టుకొని మంచి అయింది ఆ పార్టీలో ఎవడు దొరకలేదు ఎవడు లేడా? క్రమం వెళ్ళి 2099 గెలిచాడు, 2004 ఓడిపోయాడు, 14 ఓడిపోయాడు, 19 ఓడిపోయాడు, 18 ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు. వచ్చేట బ్రహ్మరాజం పడతారండి తెలంగాణలో కూడా పోటేస్తారంట, బీజేపీ వణికిపోతానంట, ఇక్కడేం వైసీపీ వణికిపోతానంట. ఇవన్నీ ఎవడో చేస్తాం 3 రోజులు పోకం, రేపు గుడివాడు వస్తాడు, ఇప్పుడు గన్నవరం మధ్యాహ్నం 2 ఇంటికి చూశాడు, 7 నియోజకవర్గాలు 700 కార్లు వెళ్ళాలి, రాయలి గుడివాడు వస్తాడు, గుడివాడలో 10,000 మందిని పోగేస్తాడు, పాంబర్ నుంచి అటు పెడ నుంచి గన్నవరం నుంచి 10,000 మందిని పోగేస్తాడు, ఎవడో తగ్గిందో ఒక మీటింగ్ పెడతాడు. ఆ తర్వాత వెళ్ళి నిమ్మగూరులోనూ కోకరం కౌరంలో కూడుకుంటాడు, అత్తారూరులో మామగారు ఊర్లో, అక్కడి నుంచి పాపంలో మరుసటి రోజు మధ్యాహ్నం ఒక రోడ్ షో పెడతాడు, అక్కడి నుంచి బందర్ పోతాడు నైట్ అడ్డు, ఒక విస్తృత సమయంలోని బొక్కులు కనుక పోయేస్తాడు 1,000 మందిని. ఏదో పెద్ద మీటింగ్ ఏపీ అన్నా టీవీ 5 ఈపీ ఇవి ఉన్నాయి చూసుకో, చంద్రబాబు నాయుడు బ్రహ్మరాజం, ఏ బ్రహ్మగారి మొత్తం ఆయన రథానికి అప్పచెప్పినట్టు ఉన్నాడు, బ్రహ్మదేవుడు రథం తయారు చేసి బాబు గారు తిరుగుతాడు పంపించండి ఆయన పంపించి ఇచ్చేసినట్టు ఉన్నాడు, బ్రహ్మరాజం పట్టారు, జనం కింద పడి దొల్లారు. ఈ కామెడీ ప్రోగ్రాం మా చిన్న ప్రిన్స్ వస్తున్నాం కదా రాజకీయాల్లో ఉన్నాం, అవును లోపల పేజీలో చిన్న చిన్న పేరా ఇవన్నీ ఎందుకు పేపర్ నీకు చిన్నపిల్లడు తెలుసుకుని చూడు, నువ్వు చిన్నపిల్లడు ఆంధ్రజ్యోతి ఏపీ అని ఎంత రాజకీయో, చంద్రబాబు నాయుడు చంద్రాయణ మొన్న చంద్రాయణ అది అబ్బాబాయి సాలే ఆపి సార్ నువ్వు చిన్నపిల్లడు ఒక ముందు ఆ దాంట్లో ఇంకేమున్నాయా ఎన్ని డౌట్స్? నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వడాల నాని కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం తప్పు చేస్తే ఓడిస్తారన్నటువంటి భయంతో మేము ఎప్పుడు ఉంటాం, అందుకే గెలుస్తూ ఉంటాం, అందుకే గెలిచేది భయం ఉన్నాడు బాధించుకుంటాడు, భక్తి ఉన్నాడికి భయం ఉంటుంది, భయం భక్తి లేకుండా ఉన్నటువంటి గాలి నా కొడుకుని గాలికి వదిలేస్తారు జనం కూడా. ఎప్పుడు కూడా నువ్వు వార్త రాసేటప్పుడు భయంతోనే రాయాలి, మనం ఏం రా నేనేం రాసినా చెల్లుద్ది నేనేం రాసినా చూస్తారనుకుంటే ఏమవుతుంది 18 లక్షల చెక్లు 10 లక్షలు 9 లక్షలు వస్తుంది.